మొహమ్మద్ షమి 2023 వరల్డ్ కప్ లో తన సెన్సేషన్ బౌలింగ్ తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నాడు. అండ్ ఈ వరల్డ్ కప్ లో షమి కేవలం 6 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీయడం జరిగింది. అందులో 3 సార్లు 5 వికెట్ హాల్ తీయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా వరల్డ్ కప్ లో షమి 53 వికెట్లు తీయడం జరిగింది. అండ్ టీమిండియా తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ది వరల్డ్ కప్ గా, అలాగే టీమిండియా తరఫున ఓడే వరల్డ్ కప్ లో ఫస్ట్ 50 వికెట్స్ తీసిన ఆటగాడిగా ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఇవన్నీ చూసి మీరు షమికి సక్సెస్ ఈజీగా వచ్చిందంటే పొరపాటే. ఎందుకంటే షమి ఒక చిన్న పల్లెటూరులో జన్మించి ఇంత పెద్ద క్రికెటర్ స్థాయికి ఎదిగే ముందు లైఫ్ లో ఎన్నో అనుభవాలైతే ఫేస్ చేశాడు. ముఖ్యంగా పర్సనల్ ప్రాబ్లమ్స్, తన సొంత భార్యనే తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, రేప్ కేసులు లాంటి ఎన్నో నాన్ బెయిలబుల్ కేసులు షమిపై ఫిర్యాదు చేసింది. టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి కూడా షమిని డ్రాప్ చేసింది. అదే సమయంలో తండ్రి చనిపోవడం ఎవ్వరికి చెప్పుకోలేని బాధ, పుట్టడంత దుఃఖంతో 3 సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. తన తండ్రి కలను నెరవేరుస్తూ ప్రపంచ క్రికెట్ స్థాయిలో తనకంటూ ఒక గొప్ప బౌలర్ గా ప్రపంచ క్రికెట్ స్థాయిలో ఒక ముద్ర వేయించుకున్నాడు. ఇక షమి బయోగ్రఫీ తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొహమ్మద్ షమి 1990 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ రైతు తోసిఫ్ అలీ. ఇతడికి 4 సంతానం, అందులో 3వ వాడు షమి. తండ్రి కూడా ఒక ఫాస్ట్ బౌలర్. క్రికెటర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాడు, కానీ అది సాధ్యం కాలేదు పేదరికం కారణంగా. 2005లో షమిలోని ఫాస్ట్ బౌలింగ్ తత్వాన్ని గుర్తించి షమికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన గ్రామానికి దూరంగా 22 కిలోమీటర్ల ఉన్న మరాబాద్ అనే టౌన్ లో కోచింగ్ ఇప్పించాడు. షమి ఎంతో కఠోరమైన శిక్షణతో ఒక కోచ్ దగ్గర బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దురదృష్టకరంగా అండర్19లో ఉత్తరప్రదేశ్ నుంచి షమికి చోటు దక్కలేదు. సో షమిలోని టాలెంట్ ను గుర్తించిన కోచ్, నువ్వు ఇక్కడ కాదు కోల్కొత్తాలోకి వెళ్లి అక్కడ ఒక క్లబ్ తరపున ఆడు అని సలహా ఇచ్చాడు. అప్పుడు షమి కోల్కొత్తాలోని డెల్హౌజీ అనే క్లబ్ తరపున ఆడాడు. అప్పుడే సౌరవ్ గంగోలీకు నెట్స్ లో షమి బౌలింగ్ చేసేవాడు. అప్పుడు షమిలోని బౌలింగ్ తత్వాన్ని గుర్తించిన గంగోలీ 2010 వెస్ట్ బెంగాల్ రంజీ ట్రోఫీలోకి తీసుకున్నాడు. మంచిగా పర్ఫామ్ చేశాడు. 2012లో 28 వికెట్లు తీసి టీమిండియా సెలెక్టర్ దృష్టిలో పడ్డారు. ఇక 2013లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ లో షమి డెబ్యూ చేశాడు. ఇంటర్నేషనల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో లోనే 9 వికెట్లు తీసి వెస్టిండీస్ ను కుప్పగూల్చాడు. ఇక 2 మ్యాచ్ లో కూడా 4 వికెట్లు తీశాడు. దాంతో అదే సంవత్సరంలో పాకిస్తాన్ వేదికగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో 9 ఓవర్లు వేసి 4 మేడిన్స్ చేసి కేవలం 23 రన్స్ ఇచ్చి ఒక కీలక వికెట్ తీసుకున్నాడు. దాంతో 2013లో కేకేఆర్ షమిని కొనుక్కుంది. 2014లో ఢిల్లీ రెడ్ డెవిల్స్ 5 సంవత్సరాల పాటు షమిని రిటైన్ చేసుకుంది. 2013 ఐపీఎల్ కేకేఆర్ కి ఆడుతున్న సమయంలో కేకేఆర్ చీర్ డాన్సర్ అయిన హసీన్ జాన్ అనే అమ్మాయితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వీళ్ళిద్దరు 2014లో మ్యారేజ్ కూడా చేసుకున్నారు. హసీన్ జాన్ కు ముందుగానే పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. దానిని దాచిపెట్టి షమిని వివాహం చేసుకుంది. ఒక చీర్ గర్ల్ అయినా ఇంత పెద్ద క్రికెటర్ స్థాయిలో ఉండి కూడా షమి అతన్ని లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇక తను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా గొడవలే. అయినా షమి క్రికెట్ మీద ఎంతో ఫోకస్ గా ఉండేవాడు. 2015 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. అందులో 17 కీలక వికెట్లు చేసి ఆ టోర్నమెంట్ లోనే టాప్ 4 బౌలర్ గా నిలిచాడు. మరోపక్క భార్య ఎంతగానో వేధించేది. 2018లో షమి భార్యనే తనపై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తూ డొమెస్టిక్ వైలెన్స్, రేప్ కేసు, నాన్ బెయిలబుల్ లాంటి ఎన్నో కేసులు పెట్టింది. అంతకన్నా ముందు 2017లో షమి నాన్నగారు హార్ట్ అటాక్ తో మరణించారు. షమి భార్య బీసీసీ పైన ఎంతో ప్రెషర్ చేసింది. షమి ఎన్నో మ్యాచ్లు ఫిక్సింగ్ చేస్తున్నాడు అంటూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి షమిని డ్రాప్ చేసింది. ప్లేయింగ్ 11 నుంచి కూడా తప్పించారు. బీసీసీఐ షమి పైన ఒక కమిటీ వేసి ఇతడు ఫిక్సింగ్ చేశాడా లేదా అను దర్యాప్తు చేయించింది. ఆ దర్యాప్తులో షమి ఏమి ఫిక్సింగ్ చేయలేదు అని తేలింది. తండ్రి చనిపోయాడు, భార్యనే రేప్ కేసు పెట్టింది, పిల్లల నుంచి దూరం చేసింది, కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ ఎన్నో కేసులు పెట్టింది. ఇవన్నీ చూడలేక మొహమ్మద్ షమి 3 సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ షమి ఫాదర్ కు షమి ఒక ఓల్లోనే బెస్ట్ బౌలర్ అవ్వాలి అని కోరుకున్నాడు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని మొహమ్మద్ షమి ఒక ఉప్పెనలాగా లేచిపడ్డాడు. 2019 ఓడిఎస్ లో 42 వికెట్లు తీశాడు. 2019 వరల్డ్ కప్ లో కూడా 14 వికెట్లు తీశాడు. అండ్ అలాగే కరోనా లాక్ డౌన్ టైం ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా సొంత పొలంలోనే 3 పిచ్లు తయారు చేసుకుని ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్ పైన ఎంతో కఠోరమైన శిక్షణ చేశాడు తన పొలంలోనే.
2022 లో టీమిండియా తరపున ఛాన్సులు అయితే రావడం లేదు. ఇక ఫైనల్ గా 2023 వరల్డ్ కప్ లో ఛాన్స్ వచ్చింది. అది కూడా 4 మ్యాచ్లు ఫస్ట్ షమీని బయట కూర్చోబెట్టారు. హార్దిక్ పాండ్యాకి గాయం కారణంగా వెలుగులోకి వచ్చాడు షమీ. ఇక వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేదు మొహమ్మద్ షమీ. ప్రత్యర్థులపైన బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అపోనెంట్ అన్నప్పుడల్లా షమీ వచ్చి బౌలింగ్ చేస్తూ వాళ్ళ వికెట్లు తీసి టీమిండియాకి విజయాలు అందించాడు. ఓవరాల్ గా మొహమ్మద్ షమీ టెస్టుల్లో 64 మ్యాచ్లు ఆడితే 229 వికెట్లు తీశాడు. ఓడిఎస్ లో 100 మ్యాచ్లు ఆడితే 194 వికెట్లు పడగొట్టాడు. టీ20లో 23 మ్యాచ్లు ఆడితే 24 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా ఓడిఎస్ లో 5 సార్లు 5 వికెట్స్ హాల్ తీయడం జరిగింది. టెస్టుల్లో అయితే 6 సార్లు 5 వికెట్స్ హాల్ తీయడం జరిగింది. ఇవన్నీ ఊరికే రాలేదు. ఒక చిన్న పల్లెటూరు నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నా సరే వాటన్నిటిని ఎదుర్కొని బౌల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగాడు. నిజంగా ఇంత ప్రెషర్ ని తట్టుకొని కూడా షమీ ఒక ఉప్పనేలాగా ఎగిసిపట్టి వరల్డ్స్ బెస్ట్ బౌలర్ అయ్యాడు. హ్యాట్స్ ఆఫ్ షమీ భయ్యా. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.